నాగర్ కర్నూలు భారాసాలో ముసలం మొదలైంది జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఆశించి భంగపడ్డ కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ తన జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు ఇకపై అచ్చంపేటలో పార్టీ శ్రేణులకు ప్రజలకు తాను అందుబాటులో ఉంటానని ప్రకటించారు దీంతో భారాసాలో ఇన్నాళ్లు నిద్రాణంగా ఉన్న భేదాభిప్రాయాలు ఒక్కసారిగా బయటపడ్డాయి గతంలోనూ చైర్మన్ పదవిని ఆశించి భంగపడ్డ భరత్ ఈసారి ఖచ్చితంగా దక్కుతుందనుకున్న పదవిని అధిష్టానం మరొకరికి కేటాయించడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు నాగర్ కర్నూలు జిల్లా భారతీయ రాష్ట్ర సమితిలో కొమ్ములాటలు బయటపడ్డాయి గురువారం జరిగిన జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక పార్టీలో భేదాభిప్రాయాలకు దారితీసింది చైర్మన్ పదవిని ఆశించి భంగపడ్డ కల్లుకుర్తి జెడ్పీటీసీ నాగర్ కర్నూలు ఎంపీ రాములు కుమారుడు భరత్ తన జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు పార్టీలో తమ ఏకఛత్రాధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి చదువుకున్న యువత రాజకీయాలకు రాకుండా చేయడానికి ఎదగనివ్వకుండా అడ్డుకునేందుకే సొంత పార్టీలోని వ్యక్తులే ప్రయత్నం చేస్తున్నారని భరత్ ఆరోపించారు భారాసాను జాతీయ పార్టీగా ఎదిగేలా చేసేందుకు కేసీఆర్ కృషి చేస్తుంటే అచ్చంపేటలో కొందరు నేతలు పార్టీని చంపేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు లో అందరూ సమానమని అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగం దళితులకు హక్కు కల్పించింది అదే అంబేద్కర్ గారు దళితులే చదువుకున్న దళితులే జ్ఞానవంతులే మా హక్కులను కాల రాస్తున్నారు మా నెక్స్ట్ జనరేషన్ ను ఎదగనియట్లేదని అంబేద్కర్ గారే ఒక ఉపన్యాసంలో రాశారు ప్రస్తుతం అంబేద్కర్ గారు రాసింది నిజమవుతుంది అదే జరుగుతుంది మన జిల్లాలో చదువుకున్న యువతకు రాజకీయాల స్థానం లేదా ఎదగరివర అనే ఒకే ఒక ప్రశ్న మొదలవుతుంది ఆ ప్రశ్నకు సమాధానమే ఇట్లా ఎలాగైనా ఈ యువతకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో అచెంబడకి రావాల్సి వచ్చాను ఎక్కడైతే ఒగొట్టుకున్నానో అక్కడి నుంచి సహాయం తీసుకెళ్తానో గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న తిలకపల్లి జెపిటిసి పద్మావతి ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పునివ్వడంతో గురువారం కొత్త జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు అధికారులు రంగం సిద్ధం చేశారు నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్ కు రిజర్వ్ అయ్యింది ప్రస్తుతం ఎస్సీ జనరల్ కేటగిరీలో ఎన్నికైన భారాసా జెడ్పీటీసీలో కల్వకుర్తి ఊర్కొండలో మాత్రమే ఉన్నారు దీంతో ఇద్దరిలో ఎవరికో ఒక్కరికే ఆ పదవి దక్కే అవకాశం ఉంది కాగా మొత్తం ఇరవై జెడ్పీటీసీ స్థానాల్లో పంతొమ్మిది జెడ్పీటీసీ స్థానాలు నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉండగా ఊర్కొండ మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఉంది దీంతో ఖచ్చితంగా చైర్మన్ పదవి కల్వకుర్తి జెడ్పీటీసీగా ఉన్న భరత్ కుమార్కే దక్కుతుందని అంతా భావించారు కానీ అధిష్టానం నుంచి సీల్డ్ కవర్లో ఊర్కొండ జెడ్పీటీసీ శాంతకుమార్ పేరు ఉండడంతో భరత్ కుమార్ ఎంపీ రాములు తీవ్ర నిరాశకు గురయ్యారు ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి జయపాల్ యాదవ్ సహా పార్టీ నేతలు వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు గతంలోనూ భరత్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు మరోసారి ఆశించి భంగపడడంతో రాముల వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఉన్నత పదవుల్లో ఉన్న కొందరు భరత్ జెడ్పీ చైర్మన్ గా ఎన్నికై రాజకీయంగా ఎదిగితే తమ భవిష్యత్తుకు ఇబ్బందిగా మారుతుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అందుకే గతంలో చైర్మన్ పదవి దక్కకుండా వారంతా అడ్డుకున్నారన్న ఆరోపణలున్నాయి నెల్లూరులో ఐదేళ్ల చిన్నారి అదృశ్యమైంది నగరంలోని కుక్కలగుంట మహాలక్ష్మి అమ్మవారి ఆలయ సమీపంలో తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారి కనిపించకుండా పోయింది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ జరుపుతున్నారు నగరంలో వరుసగా ఇది రెండో అదృశ్యం కావడంతో స్థానికులు కలవరపడుతున్నారు